నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపి విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దామన్న మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అల్పసంఖ్యాక బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామన్న మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో నిర్వహించనున్న మేమంత సిద్ధం సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఎంపీ ఎమ్మెల్యే 34వ వార్డులో టీడీపీ నుండి వైసీపీ సొంత కుటికి చేరిన యువత పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకొని పట్టణంలోని 14 మసీదులలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నంద్యాల పట్టణంలో యువకిశోరం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి పాలనలో చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల అభిప్రాయాలు ఎమ్మెల్యే పరితీరు గతంలో అధికారం చేపట్టిన నాయకుల హయాంలో పట్టణంలోని వార్డుల పరిస్థితి నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వార్డుల అభివృద్ధి స్థానిక వార్డు కౌన్సిలర్ల కృషి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల సహకారం అనేక కార్యక్రమాల సమాహారంతో శిల్ప టీవీ ప్రసారాల ద్వారా ఎక్స్క్లూజివ్ గా వాయిస్ ఆఫ్ నంద్యాల అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు నంద్యాల పట్టణం 9వ వార్డుపై ప్రత్యేక కథనం మీకోసం. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్ సాయిరాం రెడ్డి దాదా కత్తి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి దాదాపు 100 మంది యువకులు వైసీపీలో చేరడం జరిగింది. యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ బలోపేతానికి విజయానికి అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ విజయానికి వినియోగించాలని అనేక మందిని పార్టీ వైపు ఆకర్షించి ఓటు బ్యాంకుగా మలచాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల సందర్భంగా విడుదల చేయనున్న మేనిఫెస్టోలో యువతకు తగిన అవకాశాలను ప్రాధాన్యతను కల్పిస్తారని ఆకాంక్షించారు. పార్టీలో ఉత్సాహంగా పాల్గొనాలని చివరి వరకు పోరాటం చేసి నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి విజయానికి, ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనాథ్, అక్రమ్, వినోద్, కాజా, సుధీర్, నాని, నయాబ్, ఇఫ్రాన్, పవన్, గణేష్ మిత్రులు ఉన్నారు. మరి అన్నిటికీ మీరు రెడీగా ఉన్నారు కాబట్టి రేపు భారీ ఎత్తున ఎందుకంటే 28వ తారీఖు సీఎం గారు నంద్యాలకి రాబోతున్నారు. మొట్టమొదటిగా ఇటుకురుపాయ నుంచి ప్రొద్దులూరు వస్తున్నారు. 28వ తారీఖు ప్రొద్దులూరు, నంద్యాల 28వ తారీఖు ఉంటారు. సాయంత్రం బహుశా భారీ ఎత్తున మీటింగ్ ఉండొచ్చు. 4 గంటలకు ఉంటుంది, 3కు 4కు మీటింగ్ ఉంటది. మరి ఆ రోజు మన సర్వశక్తులు ఉండాల్సి వస్తుంది. మేమంతా సిద్ధం అంటే ఇప్పుడు సిద్ధం సభలు చూసారు 4 సభలు. తర్వాత మేమంతా సిద్ధం చూడబోతున్నారు. ప్రతి నియోజకవర్గం కాదు, ప్రతి పార్లమెంట్ లో ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో దగ్గరగా 21 హెడ్ క్వార్టర్స్ అనుకుంటా టోటల్ గా అన్ని చోట్ల కూడా మీటింగ్ పెట్టబోతున్నారు. ఎందుకంటే నంద్యాలలో 2వ మీటింగ్ జరగబోతా ఉంది. మేము సిద్ధం వారి మీటింగ్ దానికి మీరు సమాయత్తం కావాలి. శ్రీనాథ్, అక్రమ్, వినోద్, రాజా, సుధీర్, నాని, నాయక్, ఇర్ఫాన్, పవన్, గణేష్ వీళ్ళు వీళ్ళ మిత్ర బృందం మొత్తం. ఎందుకంటే మీరు పేరు చెప్పలేదని అనుకో దానిపై చెప్పాలంటే భయపడుతుంది. మీరందరూ కూడా ఈరోజు దగ్గరగా నాకు తెలిసి 100 మంది ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు, మీరు కుటుంబ సభ్యులు. అదేవిధంగా దాదా, అదేవిధంగా నజీర్ వాళ్ళందరూ ఎంతో, అదేవిధంగా అమీర్ నాగేశ్వర రెడ్డి గారు ఎంతో. మరి ఈరోజు అమీర్ కానీ, నాగేశ్వర రెడ్డి కానీ, దాదా కానీ, మరి అదేవిధంగా నజీర్ కానీ, మరి వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా మరి సాయిరామరెడ్డి కౌన్సిలర్ మీకు చేయితగా నిలబడడానికి వాళ్ళే మీ మీదకి వస్తున్నా. దాన్ని మీరు జాగ్రత్తగా వాళ్ళని కూడా మీకు అప్పచెప్తున్నా. మీరు చూసుకోవాల్సిన బాధ్యత గోపాల్ నగర్ ఉండి ఎక్కువ గోపాల్ నగరేనా అంత ఆ వార్డులోనే మరి అది కాబట్టి ఎక్కువగా సాయిరామరెడ్డి మీ బాధ్యత అప్పచెప్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీకుంది. శిల్పా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసే అభివృద్ధికి, అన్న చేసే అభివృద్ధిని చూసి తెలుగుదేశం నుంచి వైసీపీకి చేరడం జరిగింది. మేము ఈ కుటుంబంలో జాయిన్ కావడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మేము అంత సపోర్ట్గా ఉంటామని చెప్పి 15వ వార్డు నుంచి. పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణనివ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను, మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో ఈవీఎంల పనితీరుపై జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్లాట్ల పనితీరుపై సంపూర్ణ శిక్షణ పొందాలని జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. ఈవీఎం మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి ఏ చిన్న సందేహం ఉన్నా అడిగి తెలుసుకుని నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణనివ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలలో తరచూ వచ్చే తప్పిదాలపై పూర్తి స్థాయి దృష్టి సారించి ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకుని శిక్షణనిచ్చేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేకపోవడం వల్లే 50% సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఏజెంట్ల సమక్షంలో మాక్పోల్ నిర్వహించిన అనంతరం తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను మొదటి ర్యాండమైజేషన్ పద్ధతిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండవ ర్యాండమైజేషన్ పద్ధతిలో పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కామేశ్వరరావు ఈవీఎంల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్పష్టమైన అవగాహన కలిగించడంతో పాటు శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరి చేత ఆపరేట్ చేయించి శిక్షణనిచ్చారు.
నంద్యాల పట్టణంలో అల్పసంఖ్యాక ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు శిల్పా కుటుంబం అండగా నిలుస్తుందని ఎటువంటి అవసరాలు వచ్చినా మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తామని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన 50 రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు రాష్ట్ర బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ అల్పసంఖ్యాక బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని అన్ని సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన నంద్యాలలో శిల్పా రవిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రజక సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ మరియు శిల్పా కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందన్నారు. శిల్పా కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నెల నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు వెంకటరమణ ఎల్లయ్య, వెంకటరాముడు సుబ్బారాయుడు, రాముడు నాగరాజు, వెంకటేశ్వర్లు, రంగన్న శ్రీనివాసులు, వెంకటరమణ చిట్టిబాబు, దిబ్బన్న వీరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుబ్బారాయుడు, వెంకటరాముడు, వెంకటేశ్వర్లు, రాముడు, వెంకటరమణ చిట్టిబాబు, దిప్పన్న వీరందరూ కూడా దగ్గర దగ్గరగా వీళ్ళు నాకు తెలిసి 40 నుంచి 50 కుటుంబాలు ఉన్నాయి. అంతా ఐకమత్య ఉంటారు. మరి ఈరోజు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఈ కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ రోజు నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మీకు ఏం అవసరం వచ్చినా మేము అన్ని విధాలుగా ఆదుకుంటాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 28వ తారీఖు నంద్యాలకు వస్తున్నారు. ఆ నంద్యాలకు వచ్చే సభను దిగ్విజయం చేయాలి. ఆ రోజు కూడా మీరే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ రోజు మీటింగ్లో పాల్గొనాలని ఈ సభ ద్వారా కోరుతూ, ముఖ్యంగా పేదవాళ్ళు, అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈరోజు ఆకర్షితులు కావడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కలగలిపి మరి ఈరోజు మీరు ఆకర్షితులే చేరుతున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇద్దరితో విరమిస్తున్నా. జై హింద్, జై జై. అందరికీ నమస్కారం. ఈరోజు స్టేట్ బ్యాంక్ అన్ని 13వ వార్డు 14వ వార్డు ఉన్న మా రజక సంఘ మిత్రులు ఈ నంద్యాల శిల్పామోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ యొక్క పథకాలకు ఆకర్షితులై వారు అందరూ కలిసి మూకముడిగా పార్టీలో 50 కుటుంబాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నవరత్నాల పథకాలు అందరికీ ఆకర్షితులై టీడీపీని వదిలి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతాము. రజకులము సార్, మేమందరం కలిసి స్టేట్ బ్యాంక్ కాలనీలో మేమందరము ఒక ఐకమత్యంగా మేమందరం చేసుకుంటున్నాం పనులు, మా పనులు మేము. ఈరోజు మేము గంగమ్మ గుడిని గురించి అందరం కష్టపడి చేస్తున్నాము. ఆ తల్లి గురించి తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకే పోతున్నాం సార్. మేమందరం కలిసి మా పార్టీ మనుషుల వల్ల, మా వికలాంగుల వల్ల కలిసి, మా కుటుంబం వల్ల మేము ఇక్కడ చేరినాము సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను నిర్వహించనున్న సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పరిశీలించారు. మార్చి నెల 27వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల నంద్యాల పట్టణంలో జగనన్న చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని, వైసీపీ శ్రేణులంతా యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల నుండి ప్రభుత్వం పనితీరును మెరుగుపరిచేందుకు సలహాలు సూచనలు స్వీకరించడం జరుగుతుందని, అటు తర్వాత సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జగనన్నను మళ్లీ గెలిపించేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని కోరారు.
రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే యుద్ధం పేదవాడికి పెట్టందారులకు మధ్య జరగబోయే యుద్ధం. వైసీపీ శ్రేణులారా, యుద్ధానికి సిద్ధం కండి. ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం యాత్రకి. జగనన్న సిద్ధం. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ, ప్రజల నుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు సూచనలు. ప్రతిరోజు ఒక జిల్లాలో ఈ బస్సు యాత్ర. ఆ రోజు రాత్రి ఆ జిల్లాలోని జగనన్న బస. జగనన్నని మళ్లీ గెలిపించేందుకు మీరు సిద్ధమా? నంద్యాల పట్టణం 34వ వార్డు వెంకటాచలం కాలనీ నుండి మాజీ కౌన్సిలర్ జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో యువత టీడీపీ నుండి వైసీపీ సొంతగూటికి చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు వీరంతా వైసీపీలో ఉన్న యువకులు నేడు తిరిగి తమ గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులైన వీరంతా పార్టీ బలోపేతానికి నంద్యాలలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. యువతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్లని కితాబునిచ్చారు. పార్టీలో చేరిన వారు శేఖర్, నరసింహులు, చింటూ, రఫీ, పక్ష, శివ, శ్రీనాథ్, వంశీ, వారి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా వీసీ కాలం నుండి ప్రతిదేశంలో ఉండి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నందుకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున వారికి స్వాగతిస్తున్నాం. ఈరోజు వీసీ కాలం నుండి శేఖర్, కేజస్, నరసింహ, చింటూ, రఫీ, పక్షి, శివ, వంశీ, ఇయాన్, శ్రీనాథ్ తదితర మిత్రులందరూ మరి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఏమంటే, అంతకుముందు వీళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉండి తెలుగుదేశం పోయారు. తెలుగుదేశం నుండి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. వీళ్ళ దగ్గర సత్తా ఉన్న వాళ్ళు, సత్తా ఉన్న కుటుంబాలు ఇవి. ఎందుకంటే ఒక్కొక్కరు కనీసం అంటే 10 నుంచి 15 ఓట్లు, 20 ఓట్లు సంపాదించే శక్తుల పిల్లలందరూ మరి వారు ఈరోజు పార్టీలోకి వచ్చి తిరిగి మళ్ళీ జాకిర్కు సపోర్టుగా, అదేవిధంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోరుడికి సపోర్టుగా రావడం నిజంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి పిల్లలు ఖచ్చితంగా 7 ఉండాలో ఆడడానికి మళ్ళీ మీరు చేరుకుంటున్నారు. మీకేమున్నా అటు జాకిర్ కానీ, ఇటు ఎమ్మెల్యే గారు కానీ, ఇటు నేను కానీ మీకు ఎప్పుడు అవసరమైనా పలకడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉన్నా డైరెక్ట్గా రండి. మీకు ఇవ్వగల జాకిర్ మీకు అందుబాటులో లేడు అనుకోండి, డైరెక్ట్గా రండి, ఏం పర్లేదు. ఎమ్మెల్యే ఉంటాడు, నేను ఉంటాను. మీరు ఏ అవసరం ఉన్నా డైరెక్ట్గా కలవండి, మీ పని చేసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ కూడా అవసరమైతే మేము ఎమ్మెల్యేని కలవడానికి డైరెక్ట్గా రావచ్చు అని ఒక ధైర్యం పెట్టుకోండి. మరి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కోసం మీరు సిద్ధమా? అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పోచా బ్రహ్మాన్ రెడ్డి కోసం మీరు సిద్ధమా? ఆ సిద్ధంగా మనం రెడీగా ఉండడానికే జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖు ఇడుపుల పైన నుంచి కదులుతున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చిన స్వాగతాన్ని బట్టి పొత్తూరులో కానీ నంద్యాలలో కానీ ఇచ్చిన స్వాగతం మీదనే ఊపుతో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా బస్సు యాత్ర మొదలైందంటే ఎలక్షన్ ఊపు వచ్చేసినట్టే ఆ వేడి తగ్గకుండా కంటిన్యూ చేసుకోవాలి. మీకు తెలుసు మరి అదేవిధంగా బీజేపీతో టై అయిపోయినాక ఏం జరుగుతుందో. ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు, సిఏఏ అమలు జరుపుతామంటున్నారు, ఎన్ఆర్సీ అమలు జరుపుతామని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెద్దలందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే దేనివల్ల ఎంత నష్టం అవుతుందని కూడా ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తూ, ముఖ్యంగా మరి ముఖ్యంగా యూత్ యంగ్స్టర్స్ ఉన్నారు పిల్లలు, మీరు జాగ్రత్తగా. ఎందుకంటే ఎవరయ్యా నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని జగన్ చెప్తున్నాడు అంటే బాహాటంగా చెప్తున్నాడు. నా స్టార్ క్యాంపెయినర్స్ యంగ్స్టర్సే, యువకులే, యూత్ ఏం చెప్తున్నాడు. అందుకాబట్టి మీరే ఒక ఆయనకు అండగా నిలబడి, అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా యంగే కాబట్టి మీరందరూ అండగా నిలబడి పూర్తి స్థాయిలో పనిచేయాలని, మీరు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయడానికి మరి సుముఖంగా ముందుకు వచ్చినందుకు మరొకసారి అభినందిస్తూ
సెలవు తీసుకుంటున్న జై హింద్. నాలుగవ వార్డు బీసీ కాలనీకి చెందిన యువకులందరూ ఈరోజు మన వైఎస్ఆర్సీ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన యువకులందరికీ కూడా మరి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు అయితేనేమి, మరి అభివృద్ధి అయితేమి, సంక్షేమం అయితేమి, దానికి అందరికి కూడా ఆకర్షితులై నంద్యాల లోకల్లో శిల్పా కుటుంబం ఒక 20 సంవత్సరాల నుంచి మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. మంచి మరి విద్యావంతులు, మరి మన నంద్యాలను అభివృద్ధి చేయడానికి ఏం కావాలనో మరి అవన్నీ చేసుకుంటూ మరి ఈ 5 సంవత్సరాల్లోనే మనకు మున్సిపాలిటీ ద్వారా టౌన్ లో మరి సర్కిల్స్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలాంటివి అన్ని డెవలప్ చేస్తూ సంక్షేమంలో మరి ముందుంటూ ప్రతి ఒక్కరికి ఏం కావాలని గడప గడప అంత తిరిగి ప్రతి ఇల్లు తిరిగి సమస్య ఏమన్నా కూడా మరి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మన పార్టీకి మన నాయకులకు మీద అభిమానంతో వాళ్ళ ఆకర్షితులై మన పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీరందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీళ్ళందరూ కూడా మరి బీసీ కాలనీకి చెందిన వాళ్ళే, వేరే బయట వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు మన ఒక కుటుంబం లెక్క ఉన్నోళ్ళు. నద్యాల పట్టణంలోని 14 ప్రాంతాలలోని ఉస్మానియ గని, బషీరు నిసా, ముజామిల్, అబ్దుల్ అజీజ్, బిస్మిల్లా, ఆదం షఫీవుల్లా, హుదా, అంటికోట మస్జిద్, దైహలిమా కుబ్రా, అక్సా, నురాని, ఇనాముల్ హసన్, అబూబకర్ మసీద్ల యందు గురువారం ముస్లిం సోదరులతో పెద్దలతో కలిసి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా అందరికి మంచి చేయాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీద్ పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దామన్న మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్.
అల్పసంఖ్యాక బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామన్న మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఎంపీ ఎమ్మెల్యే 34వ వార్డులో టీడీపీ నుండి వైసీపీ సొంత కుటికి చేరిన యువత పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకుని పట్టణంలోని 14 మసీదులలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.